రబీలో మాత్రమే సాగు చేయబడి నల్లరేగడి భూముల్లోని తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచుతో పెరిగే పప్పుధాన్యపు పంట శనగ ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 16 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ దాదాపు 9 లక్షల టన్నుల దిగుబడినిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని అవిభక్త మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ముఖ్యంగా ఖరీఫ్లో వేసిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన చోట్ల, అలాగే ఏ పంటలు వేయని పొలాల్లోనూ అక్టోబర్ నుంచి నవంబర్ 15 వరకు శనగను విత్తుకోవచ్చు. మంచి దిగుబడులకు శనగలో ఎంచుకోవాల్సిన రకాలు, సాగులో పాటించాల్సిన మెలకువల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జి ప్రసాద్ బాబు. రబీలో శనగ అనేది చాలా ప్రధానమైన పంట. ఈ పంటను మెట వ్యవసాయంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ శనగ పంట అనేది మనకి నల్లరేగడి నేలల్లో సాగు చేసేదానికి అనుకూలం. ఉదజని సూచిక 7 నుంచి 8 గల నేలల్లో ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు చూసినట్లయితే మనకి ముఖ్యంగా దేశవాళీ మరియు కాబూలీ అనేటివి రెండు రకాలు. ఈ దేశవాళీ రకాల్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి రకాలు చూసినట్లయితే JG 11, అలాగే JAKI 92-18, అలాగే నంద్యాల శనగ 1, ధీర, నంద్యాల గ్రామ్ 49 అనే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు పంటకాలం చూసినట్లయితే మనకి 90 నుంచి 110 రోజులు, ఎకరాకి దాదాపు మెట వ్యవసాయంలోనే 7 నుంచి 8 క్వింటాలు దిగుబడి వస్తాయి. 1-2 నీటితడులు కానీ ఇచ్చుకున్నట్లయితే దాదాపు 10 నుండి 12 క్వింటాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ నంద్యాల శనగ 1 అనేది మనకి ఎండు తెగులను మరియు బెట్టను తట్టుకుంటుంది. ఈ ధీర అనేది మనకి యంత్రకోతకు అనువైన రకము. అదేవిధంగా నంద్యాల గ్రామ్ 49 అనేది మనకి ఈ ఎండు తెగులను తట్టుకునేటువంటి రకము. కాబట్టి ఈ రకాలను సాగు చేసుకున్నట్లయితే మనకి ఈ రబీలో మంచి దిగుబడులు అనేది తీసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాబూల్ రకాలు చూసినట్లయితే మనకి లామ్ శనగ అని, నంద్యాల గ్రామ్ 119 అనేటువంటి మరియు శ్వేత అనేటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి కూడా మనకి ఎకరాకి 7 నుంచి 8 క్వింటాల దిగుబడి మెట వ్యవసాయం కిందనే తీసుకోవచ్చు. అదేవిధంగా 1-2 నీటితడులు కానీ ఇవ్వగలిగితే 9 నుండి 10 క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శనగ పంటను మనము అక్టోబర్ 1వ వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు విత్తుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విత్తనం మోతాదు చూసినట్లయితే మనకి ఎకరాకి దేశవాళీ రకాలు అయితే 35 నుండి 40 కేజీలు అవసరమవుతుంది. అదేవిధంగా కాబూల్ రకాలు అయితే 45 నుండి 50 కేజీలు అవసరం ఉంటుంది. తర్వాత మనం ముఖ్యమైనది ఏంటంటే విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 1.5 గ్రాములు టెబుకొనజోలం మందుతో అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 2.5 గ్రాములు కార్బండిజం అనే మందుతో విత్తన శుద్ధి చేసుకొని ఆరిన తర్వాత రైజోబియంతో చివరగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. విత్తే దూరం చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్ వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు మనకు 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే 18 కేజీల యూరియా ఆఖరి దుక్కులో వేసి కలిగి ఉన్నట్లయితే మనకి ఎరువులు మోతాదు అనేది సరిపోతుంది. అదేవిధంగా 3 సంవత్సరాలకు ఒకసారి జింక్ సల్ఫేట్ ఎకరాకి 20 కేజీల చొప్పున కానీ మనం వేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాలు రాకుండా మనము నివారించుకోవచ్చు. నీటి యాజమాన్యం చూసినట్లయితే ఎక్కడైతే నీటితడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అక్కడ 30 నుండి 35 రోజులు అప్పుడు ఒకసారి, అంటే కొమ్మలు ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు, మరియు కాయలు బలపడేటప్పుడు అంటే 55 నుండి 60 రోజులు అప్పుడు ఈ 2 తడులు కానీ ఇచ్చుకున్నట్లయితే మనకి దాదాపు 20 నుండి 25% దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీటి తడులని దృష్టిలో ఉంచుకొని ఈ సమయాల్లో కానీ ఇచ్చుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సస్యరక్షణ చర్యలు చూసినట్లయితే శనగలో ప్రధానంగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే మనకి పచ్చపురుగు, రబ్బరు పురుగు అనేది సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ పచ్చపురుగు నివారణకు మనము చుట్టూ, అంటే రక్షణ పంటగా చుట్టూ 4 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ వేసుకోవాలి. అలాగే 8 వరుసలకు 1-2 వరుసలు ధనియాలు కానీ ఆవాలు కానీ వేసుకోవాలి. అదేవిధంగా పంటలో అక్కడక్కడ బంతిపూలు పెట్టుకున్నట్లయితే అవి ఆకర్షక పంటగా పనిచేసి మన పంటను రక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎకరాకి 10 చొప్పున మనకి పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే సాధారణంగానే సహజ సిద్ధంగానే ఈ పక్షులు అనేది పచ్చపురుగుని తినివేయడం వల్ల దాని యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పచ్చపురుగు నివారణకు మనకి లింగాకర్షక పుట్లు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 5 చొప్పున అమర్చుకొని దాని యొక్క ఉధృతిని గమనిస్తూ మనం నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. ఈ రసాయన మందుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ పచ్చపురుగు నివారణకు రైనాక్సిపర్ అనే మందు 40 మిల్లీలీటర్లు, లేదా అసిఫెట్ అనే మందును 300 గ్రాములు, లేదా ఇండాక్సా కార్బన్ అనే మందు 200 మిల్లీలీటర్లు,
లేదా స్పైనోసైడ్ అనే మందును 70 మిల్లీలీటర్లు ఒకదాని తర్వాత ఒకటి 10 రోజులు 15 రోజుల వ్యవధిలో ఈ పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా రబ్బర్ పురుగును కూడా మనము నివారించుకోవాలి. దీని నివారణకు మనకి ఇండాక్సాకార్బ్ అనే మందును 200 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ అనే మందును 300 గ్రాములు ఒకదాని తర్వాత ఒకటి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ తెగులు విషయానికి వచ్చినట్లయితే మనకి ఎండు తెగులు అనేది ఎండు తెగులు మొదల కుళ్ళు మరియు వేరుకులు ఈ మూడు ప్రధానమైన సమస్యలు. వీటి నివారణకు మనం తప్పకుండా ఈ వేసవిలో లొద్దుక్కులు చేసుకోవడం, జొన్న పంటతో పంట మార్పిడి చేసుకోవడం, తర్వాత అదేవిధంగా మనకి విత్తన శుద్ధి చేసుకోవడం ఇటువంటి చర్యలు కానీ చేపట్టుకున్నట్లయితే మనకి దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆఖరి దుక్కిలో ఈ ప్యాడ ఎరువును అంటే 100 కేజీల ప్యాడ ఎరువు, 2 కేజీల ట్రైకోడర్మా విరిడే మరియు 20 కేజీల వేప చెక్క కలిపి నీడలో ఒక 15 రోజుల పాటు తడిపి ఆ శిలీంధ్రం బాగా వృద్ధి చెందిన తర్వాత తగినంత తేమ ఉన్నప్పుడు నేలలో ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఇది సహజ సిద్ధంగానే ఈ ట్రైకోడర్మా అనే శిలీంధ్రం ఎండు తెగులు కలుగజేసే శిలీంధ్రాన్ని నివారించబడి దాని ద్వారా ఈ తెగులు అనేది మనం నివారించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి సమగ్ర సంరక్షణ చర్యలు మరియు యాజమాన్య పద్ధతులు చేపట్టినైతే మనకి శనగలో కూడా మంచి దిగుబడులు తీసేదానికి అవకాశం ఉంటుంది.